కానీ ఒక కుటుంబంగా మీరున్నప్పుడు ఎప్పుడు కూడా భర్త యొక్క నిర్ణయానికి ఎప్పుడు కూడా అందరూ కూడా లోబడేవారుగా ఉండాలి. తండ్రి యొక్క నిర్ణయానికి ఎప్పుడు కూడా అందరూ లోబడేవారుగా ఉండాలి. ఈరోజు నా మ్యారేజ్ ఎలా అయిపోయిందంటే, కుటుంబాల్లో గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తికి గౌరవం ఉండట్లేదు, ప్రేమ ఇవ్వాల్సిన వ్యక్తికి ప్రేమ ఇవ్వట్లేదు, ఆప్యాయత చూపించాల్సిన బిడ్డలకి ఆప్యాయత చూపించట్లేదు. ఇవన్నీ బయటికి వెళ్ళి ఎత్తుకుంటున్నారు వారు. నా భార్య నన్ను గౌరవించట్లేదు కాబట్టి ఈ గౌరవాన్ని ఇంకొక చోట నేను ఎత్తుకుంటాను, నా భర్త నన్ను ప్రేమించట్లేదు కాబట్టి ఇంకొక చోట ఈ ప్రేమను వెతుక్కుంటాను, నా తల్లిదండ్రులు నన్ను ఆప్యాయత చూపించట్లేదు కాబట్టి నేను ఆ మమకారాన్ని బయటికి వెళ్ళి ఇంకొక చోట వెతుక్కుంటాను. ఒక కుటుంబంగా దేవుడు మిమ్మల్ని ఉంచినప్పుడు దాన్ని మీరు గౌరవించకపోతే అది కూడా మీరు దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నట్టు, అది కూడా దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నట్టు. ఈరోజున మ్యారేజ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఇఫ్ అ వైఫ్ నోస్ దట్ అ హస్బెండ్ ఇస్ కమిటింగ్ సిన్, డూయింగ్ రాంగ్, వైఫ్ ఇస్ స్టేయింగ్ సైలెంట్. భర్త తప్పు చేస్తున్నాడు, భర్త పాపం చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి కోపం తెప్పించేలా జీవిస్తున్నాడు అన్నప్పటికీ కూడా భార్య మౌనంగా ఉంటుంది. దానివల్ల ఆమె అనుకుంటుంది, నా భర్త దగ్గర నేను మంచి మార్కులు కొడుతున్నా అనుకుంటుంది, కానీ పూర్తిగా తన కుటుంబాన్ని తను నాశనం చేసుకుంటుంది. అలాగే భార్య తప్పు చేస్తుందని తెలిసినప్పుడు భర్త కూడా మౌనంగా ఉంటున్నాడు, అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే, నేను సైలెంట్గా ఉంటాను అనుకుంటున్నాడు. కానీ దానివల్ల తెలియకుండానే తన కుటుంబాన్ని తను పగలగొట్టుకుంటున్నాడు. ఈరోజు నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందంటే, ఈ జనరేషన్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందంటే, అయితే ఇద్దరు కలిసి వెళ్ళి తప్పు చేస్తున్నారు, లేదంటే కనుక ఐదర్ దే ఆర్ చీటింగ్ గాడ్ ఆర్ దే ఆర్ చీటింగ్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? ఐదర్ దే ఆర్ చీటింగ్ ఈచ్ అదర్ ఆర్ దే ఆర్ చీటింగ్ గాడ్ టుగెదర్. ఈ రోజున దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని సహించేవాడు కాదు. యాడమ్ ఇస్ ప్యాసివ్ అండ్ చాలా ఈజీగా తీసుకున్నాడు, పర్లేదులే అని అనుకున్నాడు. కానీ అది తన జీవితం మీద, తన కుటుంబం మీద, తన యొక్క తరతరాల మీద అది ఒక శాపంగా వస్తుందన్న విషయం ఆదాము గ్రహించలేకపోయాడు. ఒక భర్తగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడాలి, ఒక భర్తగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నువ్వు కాపాడాలి, నీ భార్యని నువ్వు కాపాడాలి. ఆదాము నుంచున్నాడు ఇక్కడ, అవ్వ అక్కడ ఎదురుగా ఉండి తను తప్పు చేస్తుంటే వెంటనే ఆ చేత్తో ఆ పండును తోసివేసి దేవుడు తినవద్దన్న పండును ఎట్టి పరిస్థితుల్లో మనం తినకూడదు అని చెప్పు నుంటే కనుక తన భార్యను తను కాపాడుకునేవాడు, తను కాపాడుకునేవాడు, ఏదైనా వనంలో ఇంకొంతకాలం వారు జీవించేవారు. కానీ హీ స్టేడ్ సైలెంట్. దాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే హీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. అతను మౌనంగా ఉండి ఏమి చేయలేకపోయాడు. దాన్ని బట్టి ఆ యొక్క శాపము తన యొక్క కుటుంబాల మీదకి రప్పించుకున్నాడు. ఈరోజున నీకు తెలిసి నీ కుటుంబంలో పాపం జరుగుతుందంటే ఎంత మాత్రం కూడా మౌనంగా ఉండద్దు, ఎంత మాత్రం కూడా మౌనంగా ఉండదు. ఎందుకంటే నీ మాట కోసమే నీ కుటుంబస్తులు ఎదురు చూస్తున్నారేమో, నువ్వు వద్దంటే ఆపేద్దామని ఎదురు చూస్తున్నారేమో, నీకు నచ్చదు అంటే ఆపేద్దామని చూస్తున్నారేమో. కానీ నువ్వు మౌనంగా ఉండి వారి జీవితాన్ని, మీ జీవితాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఈరోజున చిన్నపిల్లలు ఉంటారు, వారికి ఫుడ్ పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. కొంతమంది ఎంత మారం చేసినా అసలు తిననే తినరు ఆహారాన్ని. ఒకవేళ మీ ఇంట్లోనే బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ చాక్లెట్లు ఐస్ క్రీమ్ తప్ప ఇంకా ఏమి తిననన్నాడు, 2 రోజులు అదే తిన్నాడు, 3 రోజు వచ్చేటప్పటికీ తండ్రి వెంటనే లాగిపెట్టి ఒకటి పీకి తినిపిస్తాడు. మర్యాదగా తినలేదా, దెబ్బలు పడతాయి అని అంటాడు తండ్రి. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, ఏదో ఒకటి తింటున్నాడుగా మొత్తాన్ని కడుపు నిండుతుందిగా తిన్నవండి అని అంటుంది. తండ్రి అంటాడు నోనో, దిస్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ హిమ్, అనవసరమైన రోగాలు వస్తాయి, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, దిస్ ఈజ్ నాట్ సేఫ్. కఠినమైనప్పటికీ కూడా, భర్త నిర్ణయం కఠినమైనప్పటికీ కూడా అది కుటుంబ క్షేమాన్ని గురించి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున చాలామంది నెగ్లెక్ట్గా ఉంటున్నారు, ఆత్మీయ విషయాల్లో చాలా నెగ్లెక్ట్గా ఉంటున్నారు. నా భర్త రావట్లేదా, ఆ పర్లేదులే నేను వెళ్తానుగా సరిపోద్ది, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం అంతా ప్రార్థన చేసినట్టే. భర్త ఏ మార్గంలో నడుస్తాడో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. భర్త త్రాగుబోతుగా ఉంటే పిల్లలు కూడా త్రాగుబోతులే అవుతారు. భర్త లోకస్తుడిగా జీవిస్తే పిల్లలు కూడా లోకస్తుల వల్ల తిరుగుతారు. ఈరోజున నువ్వు ఒక్కదాని ప్రార్థన చేస్తే సరిపోదు, కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఎంతో అవసరం. ఈరోజు నువ్వు నోరు ఎత్తకుండా మౌనంగా ఉంటే
అది రేపొద్దున నువ్వు ఎంత పశ్చాత్తాపడినప్పటికీ కూడా కాలం వెనక్కి రాదు. వారు నశించిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వారిని సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈరోజున కుటుంబానికి ఒక పునాది కావాలి. భర్త రక్షింపబడని భర్త నీ కుటుంబంలో ఉంటే కనుక నీ గృహం పునాది మీద కట్టబడట్లేదని దాని అర్థం. ఏ సమయంలో తుఫాను వస్తే ఎలా కూలిపోతుందో తెలియదు. కాబట్టి నీ భర్తను తీసుకురా. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ కుటుంబం అంతా దేవుణ్ణి ఎదగాలి. ఒక రైట్ ఫౌండేషన్లో వారు జీవించాలి కదా. ఇసుక మీద మన ఇల్లు కట్టుకోవడం క్షేమమా, లేదంటే బండ మీద మన ఇల్లు కట్టుకోవడం క్షేమమా? ఈరోజున ఆ బండ క్రీస్తు అయితే దానికి ఉన్న పునాది ఇంట్లో ఉన్న తండ్రి లేదా భర్త. ఈరోజున అనేక మంది వెచ్చలవిడిగా వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజున దేవునికి బిబ్లికల్ వైఫ్గాను ఉండాలి, బిబ్లికల్ హస్బెండ్గాను ఉండాలి. నాకు తెలిసిన అనేక మంది బ్రదర్స్ ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో వారికి దేవుని భయం ఉంటుంది. వారు దేవుని సన్నిధిలో చాలా చాలా నీతిగా వారు జీవిస్తూ ఉంటారు. అలాగే వారు ఆఫరింగ్స్ తీసుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆ టైత్స్ తీసుకొచ్చినప్పుడు దశంభాగాన్ని వారు తీసుకొచ్చి చాలా క్రమంగా వారు దేవుని సన్నిధిలో వారు అర్పిస్తూ ఉంటారు. కానీ అనేక మంది స్త్రీలు కొన్నిసార్లు భర్తలు దేవుని యొక్క మందిరానికి సపోర్ట్ చేద్దామన్నా, దేవుని యొక్క సన్నిధిలో దశంభాగాన్ని ఇద్దామన్నా అనేక మంది స్త్రీలు కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు దాన్ని. ఎందుకు ఇప్పుడు అవ్వక్కర్లేదు, మనకి ఎన్ని ఉన్నాయి కట్టాల్సినవి, మనకి ఎన్ని ఉన్నాయి కొనుక్కోవాల్సినవి, ఎన్ని భారాలు ఉన్నాయి, ఇప్పుడు 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 అవసరమా అని అంటారు. అలా ఆపుతున్న ప్రతి ఒక్కరికి వారి దాంతోపాటు వారి ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. దాంతోపాటు ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఆ కుటుంబం యొక్క క్షేమం కూడా ఆగిపోతుంది. ఈరోజున దేవుని సన్నిధిలో మనం ఏదో మనకు కలిగి మనకు ఎక్కువై మనం ఇవ్వడం కాదు, అది ధర్మశాస్త్రం పెట్టిన క్రమం. అది దేవుని సన్నిధిలో ఆ 10వ భాగాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండగా, ఆయన మనకి 100% ఇచ్చి ఉండగా, అందులోంచి 10% దేవుని సన్నిధిలో ఇవ్వడం అనేది ఇట్స్ ఫేర్. ఈరోజున అక్కడ ఆదాము అతను నెగ్లెక్ట్గా ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. దానివల్ల తను చేసిన ఆ ఒక్క పాపానికి తర్వాత అనేక తరములు పాపంలోనే వారు పుట్టడం ప్రారంభించారు, పాపంలోనే వారు జన్మించడం ప్రారంభించారు. ఈరోజున అక్కడ తన సైలెంట్గా ఉండడం వల్ల, తన మౌనంగా ఉండడం వల్ల తన తర్వాత తరములన్నిటికీ కూడా ఒక కళంకమును, ఒక మచ్చను తీసుకొచ్చాడు. వారికి ఆస్తిపాస్తులు ఇచ్చాడో లేదో తెలియదు, కానీ పాపాన్ని మాత్రం బహుమానంగా వారి జీవితానికి అంటగట్టాడు. ఈరోజున ఈ లా అనేది, మోజెస్ లా అనేది చాలా కాలం తర్వాత రాయబడింది మోషే ద్వారా. కానీ ఈ యొక్క దేవుని, ఈ యొక్క ఆదాము నుంచి మోషే వరకు మధ్యలో ఉన్న కాలం అంతా కూడా ఆ పాపాన్ని ఎలాగ వారు పరిహరించుకోవాలో వారికి తెలియదు. అప్పుడప్పుడు బలులు అర్పిస్తూ ఉంటారు, కానీ నిజానికి ఒక క్రమం అనేది లేదు వారికి. ఎవరు కూడా వారికి దేవుడు ఎవరితో మాట్లాడాడో, అంటే అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, ఇట్లా దేవుడు ఎవరితో మాట్లాడో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవించారు. కానీ మిగతా వారందరూ కూడా భ్రష్టులు అయిపోయారు, మిగిలిన వారందరూ కూడా పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే వచ్చి ఈ పదాజ్ఞలను పెట్టాడో అక్కడి నుంచి యూదులకు ఈ యొక్క క్రమం అనేది ప్రారంభమైంది, ఈ నియమం అనేది ప్రారంభమైంది. అక్కడ మనకు బైబిల్లో చాలా క్లియర్గా చెప్తుంది, ఏ పాపము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రీసెంట్గా ఎగ్జామ్స్ గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక పాప మాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో, అన్నా 10th క్లాస్ రాస్తున్నానన్నా, నా కోసం ప్రేయర్ చేయండి, అసలు ఏమి గుర్తున్నట్లేదన్న, ఏం చదివినా, నేను చదవనంటే బలవంతంగా చదివిస్తున్నారు నన్ను, అసలు ఆదాము అవ్వ ఆ పండు తినకుండా ఉంటే బాగుండేదన్న, ఎక్కడికి వెళ్ళిపోయింది, 6,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి అంటుంది, అసలు ఆ పండు వాళ్ళు తిన్నారు కాబట్టి ఈ పాపం అనేది వచ్చింది, ఇదిగో ఈ యొక్క పదాజ్ఞలు వచ్చాయి, ఈ యొక్క చర్చలు వచ్చాయి, ఈ గోళ ఇదంతా, ఈ చదువులు ఇవన్నీ లేకుండేనన్న, అది మేము మనం కూడా శుభ్రంగా ఏదైనా మనల్ని ఉండేవాళ్ళం అని అంటుంది. సరే అమ్మా, ఇప్పుడు నీ చదువులకి ఆదామును కూడా బ్లేమ్ చేయడం ఎందుకు, పాప ఆయన్ని బైబిల్లో చాలామంది బ్లేమ్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు కూడా చేయాలంటావా అనుకుని ఇంకా తన కోసం ప్రార్థన చేయడం జరిగింది. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు పాపము చేశారు కాబట్టి మీరు పాపలు అవ్వలేదు, మీరు ఆల్రెడీ పాపంలోనే జన్మించారు కాబట్టి మీరు పాపం చేస్తారు. సిన్ హ్యాస్ బికమ్ అవర్ నేచర్, దాట్స్ వై వీఆర్ సిన్నింగ్ అంట. అర్థమైందా? We have not become sinners by doing sin. Because we are already sinners, we are committing sin. మనం పాపంలోనే జన్మించావు కనుక
పాపం అనేది మన బ్లడ్లో ఇమిడిపోయిందంట. అందుకే చిన్నపిల్లలు మీరు చూడండి, ఎవడైనా చిన్నపిల్ల 2 ఏళ్ల పిల్లలకి ఎవరైనా అబద్ధం చెప్పడం నేర్పించగలరా? వాళ్ళకి డిఫాల్ట్గా వచ్చేసింది అబద్ధం. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు నేను కాదు చేసింది అన్నట్టుగా ఒక అమాయకపు ఫేస్ పెట్టడం ఎవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పించరు. అబద్ధం ఆడటం నేర్పించక్కర్లా, మోసం చేయడం నేర్పించక్కర్లా, ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని దాచిపెట్టడం నేర్పించక్కర్లా. వాళ్ళు కూడా పుట్టబుట్ట పాపులే. విఆర్ ఆల్ బోర్న్ ఇన్ సిన్. దేవుడు అంటున్నాడు, ఏదైతే ఆదాము ప్రారంభించాడో దాని నుంచి నేను మిమ్మల్ని విమోచించాను. హల్లెలూయా. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మొదటి ఆదాము గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక కడపతి ఆదాము యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, శాస్త్రుల నీతి కంటేను పరిశయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు పరిచయలు పక్కన పెడితే ఒక నిమిషం, ఈ వాక్యంలో ఒక మీనింగ్ ఏంటంటే, You need to match the standards of God in order to enter heaven, or else you will face the judgment in hell forever. దేవునికి మనస్తత్వము, దేవునికి ఆలోచన, దేవునికి స్టాండర్డ్స్ని ఎప్పుడైతే నువ్వు మ్యాచ్ చేస్తావో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే పరలోక సంబంధిలాగా హెవెన్ సిటిజన్ లాగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, అప్పుడు పరలోక రాజ్యం నీదవుతుంది అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతుంది, ఇదిగో దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందును. దేవుడు ఆయన పరలోకం యొక్క స్టాండర్డ్స్ని మనతో మ్యాచ్ చేయడానికి ఆయన మన స్టాండర్డ్స్కి దిగి వచ్చాడంట. దిగి వచ్చి మనలందరినీ ఆయన మన స్టాండర్డ్స్ని హెచ్చిస్తున్న దేవుడే అన్నాడు. చాలామంది పాస్టర్స్ చెప్తూ, డోంట్ లిమిట్ గాడ్ అని అంటారు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి లిమిట్ చేయొద్దు. దేవుడు నాకు ఇంతే చేయగలడు, దేవుడు నన్ను ఇంతే హెచ్చరించగలడు, దేవుడు నన్ను ఇంతే గణపరచగలడు. ఒక పక్కనేమో దేవుడు మన కోసం పరలోక రాజ్యంలో ఆయన అందమైన ప్రదేశాలు మన కొరకు నిర్మిస్తూ ఉంటే, మనం మాత్రం ఇంకా కిందబడిన ఈ చిల్లర కోసమే వెతుక్కుంటూ ఉంటా ఉన్నాం. అందుకే కిందనున్న వాటి మీద కాకుండా పైన వాటి మీద మీ యొక్క దృష్టి నుంచండి అని దేవుడు మనతో చెప్పాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పను. సో ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. ఎవరు తప్పిపోయారు? మనమే తప్పిపోయాం. ఎవరు పాపంలో ఉన్నారు? మనం పాపంలో ఉన్నాం. ఎవరు భ్రష్టత్వంలో ఉన్నారు? మనం భ్రష్టత్వంలో ఉన్నాం. ఎవరు దేవునితో కాంటాక్ట్లెస్గా మారిపోయారు అంటే మనమే. మనల్ని వెతికి రక్షించట కొరకే దేవుడి లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. మనల్ని కాపాడట కొరకే దేవుడి లోకానికి వచ్చినారు. ఏ మలినమైతే ఆదాము ద్వారా మన కంటి ఉన్నదో ఆ మలినాన్ని కడిగి వేయటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు దిస్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజున మన పాపాన్ని తుడిచివేసుకుంటే మన వల్ల కాదు, మన వ్యసనాన్ని మానిపివేయడం మన వల్ల కాదు, మనకున్న ఏది కూడా మనకు అంటిన ఈ పాపమును తుడిచిపెట్టడం మన వల్ల కాదు, అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవునితో సహవాసం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మనలో చాలామంది సన్నబడాలని, వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు, కానీ అది ప్రారంభిస్తారు మహాయితే ఒక వారమో ఒక 2 వారాల్లో చేసిన తర్వాత, సరే 2 వారాలు చేసాం కదా ఒకరోజు తిందామని చెప్పి ఒకరోజు హెవీగా బిర్యానీయో ఏదో ఒకటి తింటారు. ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ డైట్ చేయబుద్ధే కాదు, ఎట్టి పరిస్థితులు చేయబుద్ధి కాదు. ఎలా చేయాలో తెలుసు కానీ చేయము. ఎలా చేస్తే వెయిట్ లాస్ అవుతామో తెలుసు, ఇన్ఫర్మేషన్ బాగుంది, కానీ చేసే ఆ యొక్క పట్టుదల లేదు కదా. ఈరోజున పాపమును విడిచిపెట్టాలా, ఎలా విడిచిపెట్టాలో తెలుసు, ఈ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసు, పరిశుద్ధానికి ఎలా జీవించాలో తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ రావట్లేదు లోపల నుంచి, డెడికేషన్ రావట్లేదు లోపల నుంచి. ఈరోజున మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాలేదు. ఈరోజున యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే మీ పాపం కడిగివేయబడుతుంది. మీకున్న చెడు అలవాట్ల నుంచి మీరు విడుదల పొందుతారు, మీకున్న ఆ యొక్క చెడు ఆలోచనల నుంచి మీరు విడుదల పొందుతారు. ఈరోజున ఆ కనెక్షన్ విత్ గాడ్, దేవునితో కనెక్టెడ్గా ఉంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం. ఆదాము ఏదైతే నెగ్లెక్ట్ చేశాడో,
దాన్ని తిరిగి మళ్ళీ మనము సెక్యూర్ చేసుకోగలం. దేవునితో కనెక్టెడ్గా ఉండట ద్వారా, యేసు క్రీస్తు వారితో మనము రిలేషన్షిప్లో ఉంటే ఆయన మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలము. అట్ ద సేమ్ టైం దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని రాజ్యమును దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూసేవారంగా మనం ఉంటాం. ఇందాక రోమిల్కి రాసిన పత్రిక 5:12 వచనం మీకు చూపించాను. ఒకసారి అందరూ ఆ యొక్క వచనాన్ని తీస్తే మీకు క్లియర్గా ఆదాము ఏది చేశాడు, దేవుడు యేసు క్రీస్తు వారు ఏది చేశారు. 5:12 ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించను. చాలండి, ఆదాము ద్వారా ఏమొచ్చిందంట, ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించిందంట, పాపము ద్వారా మరణము ప్రవేశించిందంట. సో ఆదాము మనుషులందరి పాపమునకు ఆదాము కారణమయ్యాడు, మనుషులందరి మరణమునకు పాపమే పాపము కారణమైంది. అయితే యేసుక్రీస్తు వారు 17 వచనంలో ఆయన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశారు, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై అని అంటుంది. ఆడమ్ బాట్ సిన్ అండ్ సిన్ బాట్ డెత్. జీసస్ క్రైస్ట్ బాట్ ది గ్రేస్ అండ్ గ్రేస్ బాట్ లైఫ్. హల్లెలూయా. కృప ఆయన కృపాదానం అంట, ఆయన నీతి దానం అంట, ఆయన కృపాబాహుల్యం అంట మనకి జీవమునిస్తుంది. ఆ జీవం మన నిత్య జీవానికి మనం నడిపించేదిగా ఉంది. హల్లెలూయా. సో ఆదామేమో మీరు ఒకవేళ ఇట్లా మ్యాచింగ్ లాగా రాసుకోవాలనుకుంటే కనుక ఆడమ్ అండ్ జీసస్ అని పెట్టుకొని ఆడమ్ బాట్ సిన్, సిన్ బాట్ డెత్ అని రాసుకోండి. జీసస్ బాట్ గ్రేస్ అండ్ గ్రేస్ బాట్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ అని రాసుకోవచ్చు. ఇక సెకండ్ది వచ్చేసరికి ఆడమ్ బాట్ జడ్జ్మెంట్ టు పీపుల్. ఆదాము తీర్పును భూమి మీదకి తీసుకొచ్చాడు. 18 వచనం చూస్తే కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. చాలండి, కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై, ఆదాము చేసిన ఆ ఒక్క అపరాధమును బట్టి తీర్పు ఈ భూమి మీదకి దిగి వచ్చిందంట, మనుషులందరికీ శిక్షావిధి కలుగు చేయుటకై ఎలాగో కారణమైందో అని అంటున్నాడు. అంటే మనుషులందరికీ శిక్ష విధించటకు ఆ పాపం కారణమైంది, ఆ పాపం ఆదాము చేసి ఉన్నాడు. అంటే దేవుడు మనుషులు సృజించిన తర్వాత వెంటనే ఆయన తీర్పు తీర్చే ఆలోచనలు ఆయన లేడు, కానీ ఆదాము చేసిన పనిని బట్టి మనుషుల మీదకి తీర్పు వచ్చినట్లు మనం గమనిస్తాం. అయితే అదే 18 వచనంలో వెనక లాస్ట్ వచనం చూస్తే అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకు అందరికి జీవప్రదమైన నీతి విధింపబట్టకు కారణమాయను. చాలండి, అలాగే పుణ్య కార్యము వలన కృపాదానం. ఇక్కడ కూడా ఇందాక కృపా బాహుల్యం అనుంది, ఇక్కడ కృపాదానం అంది. అంటే హిస్ గ్రేస్, హీఈస్ గివింగ్ అవే హిస్ గ్రేస్. కృపాదానము అంటే అన్నదానం ఎలా అయితే ఉంటుందో అలాగా కృపాదానాన్ని దేవుడు ఇస్తున్నాడంట, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడంట. దానికి ఎట్లాంటి ఎలిజిబిలిటీ అవసరం లేదు, దానికి నువ్వు ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏం లేదు. నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన కృపచేత నిన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు, ఆయన కృపచేత నిన్ను బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. నేను తీర్పు తీర్చే దేవుడు కాదు. ఒకవేళ ఆదాము ఒక్క తప్పు చేసినప్పుడు తీర్పు తీర్చాడు, అలాగ మనకు తీర్చాలంటే ఎన్ని తీర్పులో మనం చేసే పాపాలన్నీ లెక్క పెడితే ఎన్ని ఘోరమైన శిక్షలు మనం అనుభవించాలో. కానీ దేవుడు కృప కలిగిన దేవుడు గనక ఆదాము జడ్జ్మెంట్ని తీసుకొస్తే యేసుక్రీస్తు వారు గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ని తీసుకొచ్చారు, కృపా వరాన్ని కృపా దానాన్ని ఆయన తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. అలాగే 3వది, ఆడమ్ వాజ్ డిసొబీడియంట్ టు గాడ్. ఆదాము దేవునికి అవిధేయుడిగా జీవించాడు. 19వ వచనము ఏలేనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరు. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడుతురు. ఒకళ్ళు కాదంట, ఆయన చేసిన పాపమును బట్టి ఆయన మాత్రమే కాదంట, ఆయన తర్వాత వారందరూ కూడా అనేకులు ఎలా అయితే పాపంలో అనేకులు పాపులుగా ఎలా చేయబడితురో అని అంటున్నాడు. అలాగే అదే వచ్చిన ఎండింగ్లో ఉంటుంది, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. దేవుడు చేయవద్దన్న పాపాన్ని చేయటం ద్వారా ఆదాము ఈ లోక మానవులందరికీ పాపాన్ని తీసుకొచ్చాడు. దేవునికి లోబడటం ద్వారా, దేవునికి విధేయత చూపించడం ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమస్తమైన పాపాన్ని ఆయన కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. సో డిసొబీడియన్స్ బై ఆడమ్ అండ్ ఒబీడియన్స్ బై జీసస్ క్రైస్ట్. ఇక 4వది 20వ వచనము మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెను. చాలండి, పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనే.
ఎలాగో ఏలినో. మొదటి లైన్లో ఉంటుంది, మరియు అపరాధము విస్తరించడం వలన ధర్మశాస్త్రము ప్రవేశించను. అప్పటికి పాపం విస్తరించడం ప్రారంభించిందంట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆదాము టైం నుంచి మోషే టైం వరకు కూడా దేవుడు ఎవరితో మాట్లాడో వారు కాకుండా మిగతా జనాంగం అంతటికీ కూడా ఒక కట్టడలు లేవు, ఒక నియమాలు లేవు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించడం ప్రారంభించారు, ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతకడం ప్రారంభించారు. పాపము భయంకరంగా విస్తరించడం ప్రారంభించిందంట. ఆ సమయంలో ఇదే వచనంలో మనకు ఆఖరిలో కనిపిస్తుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అమితముగా విస్తరించను. హల్లెలూయా. ఈరోజున మన పాపము ద్వారా మనం ఇంకా శిక్షింపబడకుండా ఉన్నామంటే ఎందుకు తెలుసా? పాపము ఒక చిన్న కవర్ ఇస్తే మన మీద, దాని మీద ఒక పెద్ద కవర్ లాగా దేవుని యొక్క కృప విస్తరించిందంట. హల్లెలూయా. ఈరోజున నువ్వు ఇంకా గాయపడకుండా ఉన్నావంటే, నువ్వు ఇంకా శ్రమ పొందకుండా ఉన్నావంటే, ఇంకా నీ జీవితంలో నీ పాపాన్ని బట్టి నువ్వు ఇంకా కొట్టబడకుండా ఉన్నావంటే, అది కేవలం దేవుని యొక్క కృప అమితముగా నీ మీద ఉంది కనుక. హల్లెలూయా. సో ఈ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఆదాము చేసిన పాపము అది విస్తరించిందంట. అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు రాకడ బట్టి కృప కూడా విస్తరించిందంట అమితముగా. పాపము కంటే ఎక్కువగా కృప విస్తరించిందంట. దానిని బట్టే ఈరోజు ఇంకా మనం సజీవులంగా ఉన్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఎటువంటి పాపం ఉన్నప్పటికీ కూడా దిస్ ఇస్ ద టైం. ఈరోజు నా దేవుని సన్నిధిలోనే ఉంటూనే ఇదిగో ఈ చేయి దేవునిది, ఈ కన్ను దేవునిది, ఈ శరీరం దేవునిది అంటూనే మన హృదయం మాత్రం మనం కలుషితం చేసేస్తూ ఉన్నాం. మనకి సంబంధించిన సమస్తము ఇది నీదేనయ్యా, ఇది నీదేనయ్యా అని అంటున్నాము, పాటలు పాడుతున్నాము, కానీ ఏది కూడా దేవునికి ఇవ్వకుండా సాతానికి మన శరీరాన్ని అప్పగిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజున దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజున ఆదాము చేసిన ఏ పొరపాటు కూడా మనం చేయకూడదు.